జనగామ జిల్లా నర్మెట మండలం ఇసుకబాయి తండా గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పనులలో భారీ అవకతవకలు జరిగాయి. ఇసుకబాయి తండా గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతి ఆరోపణల గురించి గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఎంపీడీఓ కాజా మోహినుద్దీన్, ఎంపీఓ ఉపాధి హామీ పథకంలో రోజువారీ కూలీల హాజరు పట్టికను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులను ఇట్టి విషయమై తాము చాలాసార్లు మండల అధికారులకు సమాచారం ఇచ్చాం కానీ వారు పట్టించుకోలేదన్నారు. ఇక్కడ ఉన్న మేట్ మండలం అధికారులు అందరూ కలిసి పనికిరాని పేర్లు వచ్చినట్టు హాజరు వేసి డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించారు. మేము కష్టపడి పనిచేస్తే కూడా మాకు అంత డబ్బులు రాలేదని, కానీ పని చేయని వాళ్ళకి ఎక్కువ డబ్బులు వచ్చాయని వాపోయారు. గత 23 సంవత్సరంలో 70 రోజులు పనికి పోతే నాకు 1510 మందిని సర్వీస్ చేసి గుట్ట ఎత్తి గుట్ట తీసుకొచ్చి 10 మందిని సర్వీస్గా నేను చేసినా కానీ నాకు 1500 రూపాయలు నాకు రాళ్ళు పడితే మా భార్యకు 3000 పడ్డైపోయినా సార్. 24 సంవత్సరంలో నేను పనికే పోలే, పోయిన సంవత్సరం నష్టపోయినా అని ఉద్దేశం ఆటో తీసుకొని నేను పనికి పోవడం వల్ల నా ఒక మేటు కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ ఏపీఓ కానీ నేనే పిటిషన్గా పోయి ఇలా వారం రోజుల క్రితం స్వీకరించడం జరిగింది. దాని మీదుగా ఆ కుంభకోణం నేనే చేసినట్టుగా ఇప్పుడు మిగతాళ్ళు తండగా ప్రతిపక్షంగా రాజకీయంగా నన్ను అనవసరంగా బంధువుల పాలు చేసి నన్ను ఇప్పుడు రాసిన నా ఆ మేటే ఇప్పుడు నన్ను చంపేస్తా నరికేస్తా అని నన్ను బెదిరింపు కాళ్ళు వస్తుంది. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ మీద చర్య తీసుకోవాలి. ప్రతిసారి ఏపీఓ మేడం కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఆమె ఏమంటుంది అంటే కూర్చుంటుంది, లేదు ఇల్లు రాయాలి అలా రాయాలి అని చెప్పేసి ఏదో ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇది దాదాపు ఆ మేడమే ఇంతకుముందు ప్రెస్ నోట్ మీ దగ్గర చెప్పింది, ఒక 4 సార్లు ఇక్కడ రావడం, మీరు ఈ విధంగానే అల్లరి చేసి ఏది మన గొడవ పడి ఏదో ఒక చెప్పేసి వెళ్ళిపోతున్నారు. అది కాదు, మేము అనేది ఏంటంటే పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుల్ పేమెంట్ కావాలి. ఎక్కడ కూడా పేమెంట్ విషయంలో